హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరీ కుకింగ్ ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు ఇవాళ చాలా మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చాను రెస్టారెంట్ డాబా హాస్టైల్లో క్యాటరింగ్ వాళ్ళు చేసే విధంగా చాలా బాగుంది ఎక్కడైనా సరే పిల్లల్లో కానీ ఫంక్షన్లో కానీ క్యాటరింగ్ వాళ్ళు ఈ టైప్లో చేస్తుంటారు చాలా బాగుంటుంది దాని పేరు ఏంటంటే క్యాప్సికమ్ మసాలా కర్రీ ఇంత మంచి రెసిపీని ఎవ్వరు కూడా వదులుకోకండి సూపర్ టేస్టీగా ఉంది వేడివేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ రోటీలోకి కానీ దేంట్లోకైనా సరే పర్ఫెక్ట్ రుచిగా ఉంది అందుకే ఈ రెసిపీని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఇంకెందుకు ఆలస్యం మన కిచెన్లోకి వెళ్దామా ఎలా చేయాలో ముందుగా ఏందంటే ఒక ఐదు నేను క్యాప్సికమ్ తీసుకున్నాను అది గ్రీన్ఈ క్యాప్సికమ్తో మనం కర్రీ చేస్తే అది హెల్దీ అందులో మంచి టేస్టీ కూడా ఉంటుంది ప్రతి ఒక్కరూ ఈ విధంగా ట్రై చేయండి ముందుగా మనం క్యాప్స్కని ఈ టైప్లో కట్ చేసుకుందాం కట్ చేసుకున్నప్పుడు ఈ లోపల భాగంలో గింజ భాగం ఉంటుంది చూసారు కదా ఆ తొడి భాగంలో వాటిని మాత్రం కట్ చేసి పక్కన పెస్తే కురవదంతా మనకి కూర చేసుకోవటానికి సూపర్గా పనికి వస్తుంది కాకపోతే ఇవి కొంచెం పెద్ద సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి ఈ విధంగా ముక్కలు కట్ చేసి ఇవన్ని తీసి పక్కన పెట్టుకుందాం కానీ ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి ఎలా చేయాలన్నది అర్థమవుతుంది ఈ విధంగా అన్నీ కట్ చేసుకున్నాక తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం ఇవి కట్ చేసేటప్పుడు కొంచెం ఈ పరిమాణంలో ఉంటే బాగుంటుంది ఈ ముక్క ఏంటంటే కరిగిపోకుండా తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఒకవేళ తినడం వాళ్ళు ఉంటే తీసి పక్కన వేయడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకునేసి రెండు స్పూన్లు వేర్చనపప్పు ఒక స్పూన్ ధనియాలు రెండు స్పూన్లు ఎండి కొబ్బరి ఒక రెండించులు చెక్క ఒక ఐదు లవంగాలు మూడు యాలకులు ఇవన్నీ వేసిన తర్వాత ఈ విధంగా మనం కలుపుతూ మంట మీడియంలో ఉంచుకునేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసిన తర్వాత సగం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక రెండు స్పూన్లు తెల్ల నువ్వులు కూడా దాంట్లో వేసి బిర్యానీ ఆకు కూడా అందులో వేసేసుకుందాం ఇప్పుడు ఏంటంటే అవి సగం వేగే కాదు ఇప్పుడు కాస్త వేగటానికి చాలా సింపుల్గా ఉంటుంది మాడిపోకుండా ఈ టైప్లో రావాలి ఇప్పుడు వాటిని సల్లార్నిచ్చి తీసి ఒక మిక్సీ జారీలో వేసేసుకుందాం ఇలా మసాలా దినుసులు మనం ఎప్పుడైనా ఫ్రై చేసేటప్పుడు అవి మాడకుండా మంచి దూర పండు కలర్ ఉండే విధంగా మనం చూసుకోవాలి ఇప్పుడు ఒక రెండు ఇంచుల అల్లాన్ని చిన్నగా కట్ చేసి అందులో వేసుకునేసి వెల్లుల్లిగడ్డని మీద పొక్కులు తీసి వేసి నేను ముందుగా నానబెట్టిన చింతపండుని చింతపండు ఆ నీటిని రెండింటిని కలిపి అందులో వేస్తున్నాను అది నిమ్మకాయ సైజు సరిపోతుంది ఇప్పుడు నీళ్ళు కూడా మనకి ఎంత అవసరమో అన్ని నీళ్లు పోసుకునేసి మనకి ఈ విధంగా పేస్ట్ కావాలి ఈ విధంగా పేస్ట్ రావటానికి ఎన్ని నీళ్ళు అవసరమో అన్ని నీళ్ళు చూసుకుంటూ పోసుకోవాలి ఓకే ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకుందాం దాంట్లో ఒక రెండు గంటలు ఆయిల్ వేసేసి కొద్దిగా వేడెక్కనిచ్చి ఒక స్పూను జీలకర్ర రెండు ఉల్లిగడ్డలని చిన్నగా సన్నగా తరిగి అందులో వేసేసుకునేసి ఇప్పుడు మనం దీంట్లో ఒక మూడు పచ్చిమిరపకాయలు వేద్దాం ఆ తర్వాత ఒక నాలుగు రెమ్మల కరివేపాకును దూసి అందులో వేసేసుకునేసి కాస్త ఇలా కలుపుతూ వేగనివ్వాలి కొంచెం మెత్తబడిన తర్వాత ఇప్పుడు దాంట్లో చిట్కడు పసుపు వేసుకుందాం పసుపు వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మంచి కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి ఈ టైప్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికం ముక్కలు ఉన్నాయి కదా అవన్నింటినీ దీంట్లో వేసేసుకుందాం ఈ క్యాప్సికం ముక్కలు అన్నీ వేసిన తర్వాత ఒక రెండు పండు టమోటాలని సన్నగా పొడవుగా కట్ చేసి అందులో వేసి ఒక్క స్పూను సాల్ట్ వేద్దాం సాల్ట్ వేసాక కాస్త అలా కలిపి మూతబెట్టి ఇవన్నింటిని బాగా మెత్తబడనివ్వాలి దానికి ఒక మూడు నాలుగు నిమిషాలు టైం పడుతుంది ఓకే ఇప్పుడు ఈ విధంగా వేగిన తర్వాత మూత తీసి అడుగు పట్టుకోకుండా కలుపుకునేసి చూడండి ఈ విధంగా మెత్తబడనివ్వాలి ఆ తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ మసాలా పేస్ట్ని ఇంట్లో వేసేసుకోవాలి వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని కూడా మనం ముక్కలన్నింటికి బాగా పట్టే విధంగా ఇలా కలుపుతూ ఉడకనివ్వాలి కాసేపు ఒక రెండు మూడు నిమిషాలు ఇలా తొక్క 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 అంటూ ఈ మసాలాలలో ఈ క్యాప్సికం ముక్కలు బాగా ఉడకాలి అప్పుడు ఇవన్నీ బాగా పీల్చుకుంటాయి ఇప్పుడు ఒక రెండు స్పూన్లు కారం వేసుకుందాం స్పైసీకి తగ్గట్టుగా ఆ తర్వాత దీన్ని కొడుక మనం ఈ టైప్లో కలుపుతూ కారం కూడా పచ్చి వాసన కారం వాసన పోయేదాకా మంచి రుచి వచ్చేదాకా ఇలా వేగనివ్వాలి ఇప్పుడు మధ్య మధ్యలో అడుగు పట్టుకోకుండా ఈ టైప్లో కలుపుతూ ఆ తర్వాత మనకి నీళ్ళున్న అవసరం అన్ని పోసుకోవాలి నేనైతే ఒక గ్లాసు నీళ్ళు పోసా ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం ఎందుకంటే మనకు ఆ గ్రేవీ ఎంత అవసరమో అంతమంది నీళ్ళు పోసుకోవాలి ఓకే ఇప్పుడు మూత పెట్టి ఒక ఆరు నుంచి ఎనిమిది నిమిషాల సేపు బాగా తుక తుక అంటూ ఉడకనివ్వాలి బా ఇప్పుడు మూత తీస్తుంటే వచ్చే స్మెల్ ఉంటుంది ఎంత బాగుందంటే అంత బాగుంది కూర చూస్తేనే నోట్లో నీళ్ళు వస్తాయి అంత బాగుంటుంది ఈ విధంగా ఇప్పుడు మీదకించి కాస్త కొత్తిమీర అలా చల్లుకునేసి కాస్త అలా కలుపుకునేసి సర్వ్ చేసుకొని తింటుంటే వేడి వేడి అన్నంలోకైనా సరే చపాతీలోకైనా సరే బిర్యానీలోకైనా సరే చాలా బాగుంటుందండి ఈ విధంగా చేస్తే క్యాప్సికమ్ మసాలా కర్రీ మన దాబా రెస్టారెంట్ స్టైల్లో క్యాటరింగ్ వాళ్ళు చేసే విధంగా మంచి రుచితో ఇప్పుడు మన ఇంట్లోనే మనకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు ప్రతి ఒక్కరూ ఈ విధంగా ట్రై చేయండి సేమ్ ఇదే కొలతలతో చేసిన వారికి ఎవరికైనా సరే సూపర్ టేస్టీగా వస్తుంది ఆ టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఎవరూ మిస్ కావద్దు ఇంత మంచి రెసిపీని మళ్ళీ కలుద్దామా